హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అబ్సల్యూట్ టేస్ట్. ఈ వీడియోలో మనం కమ్మగా రుచిగా ఉండే పాలు ఆనపకాయ కూర ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఆనపకాయ తొక్క మొత్తం తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు కావలసిన పదార్థాలు ఆనపకాయ ముక్కలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 5-6 వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా కరివేపాకు, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, ఇంకా 3 ఎండుమిర్చి, కొద్దిగా పాలు. ఇప్పుడు 1 పాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి వేగనివ్వండి. తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు, 3 ఎండుమిర్చి వేసుకుని పోపుని దోరగా వేయించుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, పప్పులు వేగక వేసుకోవాలండి, లేకపోతే అవి మాడిపోతాయి. ఎండుమిర్చి మీరు తినే కారం బట్టి అడ్జస్ట్ చేసుకోండి. పోపు వేగాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని ముక్కలు బాగా మగ్గే వరకు కుక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఆనపకాయ ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకుని అవన్నీ ఎగిరిపోయే వరకు బాగా ఉడికించుకోవాలి. మామూలు పాలు కన్నా కొద్దిగా మేగడ ఉన్న పాలు వేసుకుంటే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. పాలుకి బదులుగా మీరు పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి పాలు బాగా ఎగిరిపోయాయి, మన కూర రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంతో కానీ రోటీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.